హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఉన్న వలస పక్షుల కేంద్రానికి అయితే వెళ్ళబోతున్నాం ప్రస్తుతానికి నేను విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఈ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా దీనిని వారధి అంటారు ఇది కృష్ణా నదిపై నిర్మించబడింది గుంటూరు విజయవాడ రెండు ప్రాంతాలను కలిపి ఈ ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి దీనికి వారధి అనే పేరు వచ్చింది మీరు కృష్ణా నదిని చూడవచ్చు మనమైతే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే మీద ఉన్నాం ఇక్కడ నుంచి ఒంగోలు 140 చెన్నై 450 కేఎం కానీ మనం వెళ్ళాల్సిన ఉప్పలపాడు గ్రామం అయితే 33 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కొంచెనపల్లి ప్రాంతం అంటారు ఇక్కడ రకరకాల కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఎక్కువగా పండించే ప్రాంతంగా ఈ కొంచెనపల్లి ప్రాంతాన్ని చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా దీనిని మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ అంటారు మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మంగళగిరికి వెళ్తాం లెఫ్ట్కి వెళ్తే తెనాలి వస్తుంది సేమ్ ఇలాంటి ఫ్లైఓవర్ ఇంకో 20 కేఎం తర్వాత ఉంటుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఉప్పలపాడు గ్రామంలోకి అయితే వెళ్ళిపోతాం ప్రస్తుతానికి మనం ఖాజా టోల్గేట్ వద్ద ఉన్నాం ఈ టోల్గేట్ దాటిన వెంటనే మనకి నాగార్జున యూనివర్సిటీ అయితే వస్తుంది మీరు నాగార్జున యూనివర్సిటీ పేరు వెంటనే ఉంటారు ఇది గుంటూరు జిల్లాలోనే ఉంది ఈ కాంపౌండ్ వాల్ కనపడే ప్రాంతం మొత్తం కూడా నాగార్జున యూనివర్సిటీనే ఇక్కడ మీరు నాగార్జున యూనివర్సిటీ ఎంట్రన్స్ అయితే చూడవచ్చు ఇది పెదకాకాని మండలం గుంటూరు జిల్లాలో ఉంటుంది ఈ నాగార్జున యూనివర్సిటీ అనేది ఇక్కడ నుంచి అయితే మనకు ఉప్పలపాడు గ్రామం 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎదురుగా మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఇందాక మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ సేమ్ అలాంటి ఫ్లైఓవర్ ఇంకొకటి ఇది ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఉప్పలపాడు గ్రామానికి అయితే వెళ్ళిపోతాం బోట్ శాంక్చురీ అక్కడే ఉంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం ఉప్పలపాడు గ్రామంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ ఉప్పలపాడు గ్రామానికి చేరుకునే ముందు ఈ రోడ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ కూడా పచ్చని పొలాలే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు మనకి ట్రాఫిక్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ చుట్టూ కూడా పచ్చని పొలాలు రోడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ప్రయాణం చాలా బాగుంటుంది మనం ఇక్కడ నుంచి అయితే ఉప్పలపాడు గ్రామానికి కొద్ది దూరంలోనే ఉన్నాం ఇక్కడ నుంచి ఉప్పలపాడు గ్రామం లోపలికి అయితే మనం వెళ్ళవసరం లేదు అది బయట ఎంట్రన్స్లోనే మనకి ఈ బోట్ శాంక్చురీ అనేది కనిపిస్తుంది చూశారు కదా లెఫ్ట్ సైడ్లో మీరు బోర్డు ఉప్పలపాడు అనే గ్రామానికి అయితే మనం వచ్చేసాము ఫైనల్లీ మనమైతే ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి అయితే వచ్చేసాము బోర్డు కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని ఇదే ఆ ప్రాంతం ఈ రోడ్డు డెడ్ ఎండ్లోనే మనకి ఈ బోట్ శాంక్చురీ అనేది ఉంది పార్కింగ్ టికెట్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేశారు ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపీస్ కానీ టికెట్ అయితే ఇవ్వలేదు 20 రూపీస్ అయితే తీసుకున్నారు ఎంట్రన్స్లో ఉన్న ఈ వ్యూస్ని అయితే ఒక్కసారి చూసేయండి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి
ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే పక్షులన్నీ కూడా ఎక్కడో దూర విదేశాల నుంచి కన్నాంతరాలు దాటి ఈ ప్రాంతానికైతే వస్తాయి. ఎన్నో వేల రకాలైన పక్షులు, దాదాపు మొదట్లో 15,000 రకాల పక్షులు ఇక్కడికి వచ్చేవని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే వాటి సంఖ్య చాలా వరకు తగ్గింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 7 నుంచి 8,000 వరకు పక్షులు ఇక్కడికి వస్తున్నాయని చెప్పి స్థానికంగా చెప్తూ ఉన్నారు. ఈ పక్షులన్నీ కూడా కన్నాంతరాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికైతే వచ్చి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని మరలా వాటి పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తాయని చెప్పి చెప్తున్నాను. దానికి వచ్చే పక్షుల వివరాలు, వాటి పేర్లు మొత్తం కూడా నేను చెప్పడం కంటే ఇక్కడ వాటి వివరాలన్నీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అన్నట్టు ఫ్రెండ్స్ ఈ పక్షులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయో వాటి వివరాలు చేసి చెప్పలేదు కదా. ఇవి సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దూర దేశాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయని స్థానికంగా చెప్తున్నారు. ప్రాంతం అంతా కూడా కొన్ని వేల రకాలైన పక్షులతో కలకలలాడుతూ ఉంది. ఇన్ని వేల రకాలైన పక్షులను ఒకే చోట చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, మనం దీనిపైకి ఎక్కి ఈ వ్యూ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దీని వ్యూ పాయింట్ అనొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేసేద్దాం, పదండి. ఫ్రెండ్స్ ఇక్కడికి ఇన్ని రకాల పక్షులు రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి స్థానికంగా అడిగినప్పుడు ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ రావడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు రెండు చెప్పారు. ఒకటి వాతావరణం అనుకూలంగా ఉండటం, రెండు ఆహార లభ్యత. ఈ రెండు కారణాల వలనే ఇవి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు ప్రాంతానికి అయితే వస్తున్నాయి. ఒక రకంగా దీన్ని అద్భుతమనే చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన స్టోరీ ఏంటి అంటే ఈ పక్షులన్నీ కూడా ఇక్కడికి రావడానికి ముందు ఒక పక్షి అంటే ఒక నాయకుడు లాగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం మొత్తాన్ని వెరిఫై చేసుకొని వాతావరణం అనుకూలంగా ఉంది, ఆహార లభ్యత ఉంది అని దానికి అనిపించినప్పుడు అది వెనక్కి వెళ్ళి మిగతా పక్షులన్నిటి కూడా తీసుకొని వస్తుందట. ఆ స్టోరీ అయితే ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. అది మరి నిజమో కాదో మనకైతే తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఎవరైనా వెహికల్తో వచ్చినప్పుడు కారులో అవన్నీ పెట్టుకోవడానికి ఇది అంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఆల్మోస్ట్ మనం డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా ఈ కార్నర్ నుంచి ఇటువైపు ఒక రూటు, ఇటువైపు ఒక రూటు. ఇది ఇప్పుడు చూసేది డెడ్ ఎండ్ అన్నమాట. ఇది కొంచెం ముందుకెళ్తే ఇంకేమి ఉండదు వ్యూస్ చూడటానికి. అక్కడ ఆల్మోస్ట్ మనం డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా బోట్ శాంక్చురీ బ్యాక్ సైడ్ ప్లేసు. ఇదంతా కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది చూడటానికి, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వాతావరణం మొత్తం కూడా. ఈ పక్షులను దగ్గరగా చూడాలంటే మాత్రం ఇటువైపు వస్తే కొంచెం దగ్గరగా కనబడతాయి అన్నిటికంటే కూడా. ఈ లోపల మనకు ఒక క్యాంటీన్ కూడా ఉంది. మనకు ఆకలేసినప్పుడు లోపలికి వెళ్ళి మనం స్నాక్స్ ఉంటాయి, ఈ స్నాక్స్ కానీ బిస్కెట్స్ పిల్లలకి, ఇంకా రకరకాల ఐటమ్స్, వాటర్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఫ్యామిలీస్తో మీరు వచ్చినా సరే ఇబ్బంది పడకుండా లోపల క్యాంటీన్ కూడా ఉంది, సిట్టింగ్ కూడా ఉంది. ఈ క్యాంటీన్లో కూర్చొని మనం తిని కాసేపు ఉండి వెళ్ళొచ్చు. పిల్లలతో వచ్చిన వాళ్ళు బోట్ శాంక్చురీ మొత్తం కూడా చూసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి, పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇక్కడ ఇవి ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు సరదాగా కాసేపు ఆడుకోవచ్చు.
ఫైనల్లీ మళ్ళీ మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, వీకెండ్స్లో ఫ్యామిలీస్ కానీ సోలోగా కానీ రావడానికి ఇది ఒక మంచి ప్లేస్. ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది ఆ టైంలోనే. ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.